ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ళు అంటే 1825 రోజులు, రాబోయే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 5 ఏళ్ళు అనంటే వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర, బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన, పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వా తాతలకు ఇంటి వద్దే 3000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డిబిటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది 2 ఓట్లు ఫ్యాన్ మీద పడితే. లేదంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు, మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన.